ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యుఎస్ఏ కాలిఫోర్నియా స్టేట్ లాస్ ఏంజల్స్ లో అద్భుతంగా స్పిరిచువల్ సైన్స్ సెషన్స్. గుంటూరు జిల్లా భీమనేనివారిపాలెంలో అద్భుతంగా అమావాస్య ధ్యానం. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. పల్నాడు జిల్లా మాచవరం మండలంలో మహాకరుణ శాకాహార ర్యాలీ. కోనసీమ జిల్లా అమలాపురంలో అద్భుతంగా ఒక్కరోజు ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళితే, యుఎస్ఏ కాలిఫోర్నియా స్టేట్ లోని లాస్ ఏంజల్స్ సిటీలో పిఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ ఆనంద్ కుమార్ స్పిరిచువల్ సైన్స్ సెషన్ ను అద్భుతంగా నిర్వహించారు. ధ్యాన జగత్ ప్రచార కార్యక్రమంలో భాగంగా అమెరికాలో పర్యటన కొనసాగిస్తున్న పిఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ ఆనంద్ కుమార్ అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాలో పలువురు పిరమిడ్ మాస్టర్లతో సమావేశమయ్యారు. అనంతరం స్పిరిచువల్ సైన్స్ సెషన్ ను ఎంతో అద్భుతంగా నిర్వహించి ఆధ్యాత్మిక శాస్త్రంపై అందరికీ చక్కటి అవగాహన కల్పించారు. వెస్ట్ గోదావరి జిల్లా భీమవరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 3 రోజుల ధ్యాన శిక్షణ తరగతుల వర్క్ షాప్ ను ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ వర్క్ షాప్ లో బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో మనిషిలో చోటు చేసుకునే మార్పులను గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరూ సామూహిక ధ్యాన సాధన చేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ లో వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7 నుండి ధ్యాన నవరాత్రులు, నవరత్నాలు అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు శ్రీలక్ష్మి నరసింహ కుబేరా పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకులు గంగాధర్ చందు తెలియజేశారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఉద్దరే ఆత్మనాత్మనం అని చెప్పారని, అలాగే పత్రించి ఎవరిని వారే ఉద్దరించుకోవాలి అని బోధించారని నిర్వాహకులు గంగాధర్ చందు తెలిపారు. ఈ పవిత్ర వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పవిత్ర దినాలలో ఎవరికి వారే స్వయంగా వచ్చి వినాయకుని ఎదురుగా కూర్చుని పగలు రాత్రి హనుమాన్ దేవస్థానం ఆవరణ ధ్యానం చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు గంగాధర చందు పిలుపునిచ్చారు. ఎవరైనా గాని 9 రాత్రులు పట్టణంతో ధ్యానం చేస్తే పరమాత్మ అవుతాడు, ఇక్కడ క్వశ్చనే లేదు. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ధర్మవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని ధ్యానులకు జ్ఞాన బోధ చేశారు. ధ్యాన గీతాలను ఆలపిస్తూ ధ్యానులందరికీ అర్థమయ్యే విధంగా అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులు ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు. ఇస్తున్నాం కానీ అర్థమైన దానికి ఇవ్వట్లే. మనం అర్థం చేసుకునే దానికి చెయ్యి రాదు. ఆడంబరాలకైతే ఈయన 10,000 ఇచ్చాడా, వచ్చిరనుకో వాళ్ళు మన ఇంటికాడికి, వాళ్ళు ఇచ్చిన వీళ్ళు ఇచ్చారంటే ఏమవుతుంది, ఇస్తాం. ఇది సాపు కింద నీరు, సత్యం తెలిసి ఇవ్వడం. అది భయానికి ఇస్తున్నాం అంటే స్వేచ్ఛ లేక చేస్తున్నాం. ఏది తప్పు కాదు, తెలిసి చెయ్యండి అని చెప్తుంది సాంగత్యం. అంటే ఏది తప్పు కాదు, ఏ సత్కర్మ తప్పు కాదు, ఏ దుష్కర్మ తప్పు కాదు, తెలుసుకొని చేసుకోండి. మీరు తెలుసుకుంటేనే మీ జీవితం మీకు అర్థమవుతుంది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం భీమనేనివారిపాలెం గ్రామంలో అమావాస్య ధ్యానం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సత్తెనపల్లి నుండి విచ్చేసిన మల్లేశ్వరి, నెక్కల్లు నుండి వచ్చిన కుమార్ పాల్గొని ఎంతో ధ్యానులకు అర్థమయ్యే విధంగా ఆత్మ జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కడుపులో నొప్పి ఉండేది, గ్యాస్ ఉండేది, వారానికి ఒక రోజు హాస్పిటల్ వెళ్ళేదండి, తెనాలు వెళ్ళేదండి, గుంటూరు వెళ్ళేదండి. వెళ్ళినప్పుడు 2-3 రోజులు బాగా ఉండేది, మళ్ళీ మా ఊళ్ళో అట్ట వారానికి 10 రోజులు ఎంత ఉండేదండి. ఇప్ప
నొప్పులు తగ్గుతా ఉండేవి. ఆయన ధ్యానం చేసినప్పుడు అన్ని బాగా నడపోదాం అనుకుంటున్నాను. కూర్చున్నే నాకు బాగా అనిపిస్తుంది, హాయిగా ఉంది, తేలిగ్గా బాగుండదు అనిపిస్తుంది. ఒకే రోజు 3 గంటలు చేస్తాను, మొదట ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 3 గంటలు చేసిన తర్వాత శరీరం పైకి లేచి వెళ్తుంది. అట్లా తేలిక అనిపించింది, ఇదేదో భలే ఉంది, ఇది బాగుంది, ఇది వదిలిపెట్టే పని లేదు అని 15 రోజులు చేసిన తర్వాత. హైదరాబాద్ లోని కూకట్పల్లి, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్ లోని ధ్యాన కేంద్రాల్లో స్వర్ణమాల పత్రి మేడం జన్మదిన వేడుకలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ లక్ష్మితో పాటు పలువురు మాస్టర్లు పాల్గొని స్వర్ణమాల పత్రి మేడం జన్మదినాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. అనంతరం కర్తల్, జేతవనం, ధ్యాన కేంద్రాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కూకట్పల్లి ధ్యాన సెంటర్ లో మనము స్వర్ణమాల అమ్మ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నాము. కేక్ కటింగ్ మాస్టర్లతో చేస్తున్నాము. మా పై నుంచి దిగి వచ్చిన మాస్టర్ యోగులు పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఇంటింటా ధ్యానం, శాకాహార ప్రచార కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్లు లింగం సత్యనారాయణ, తోట అనంతలక్ష్మి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 27వ వారం పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాలకులలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఇంటింటికి వెళ్లి ఉత్సాహంగా ప్రచారాన్ని నిర్వహించారు. ధ్యానం, శాకాహారం గురించి ప్రజలకు చక్కటి అవగాహన కల్పించారు. పల్నాడు జిల్లా మాచవరం మండలంలో శ్రీ కలపరుక్ష పిరమిడ్ ధ్యాన మందిరం 3వ వార్షికోత్సవం సందర్బంగా మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. మహాకరుణ శాకాహార ర్యాలీ పట్టణంలో ఎంతో ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహార విశిష్టత గురించి ప్రజలకు చక్కటి అవగాహన కల్పించారు. గాంధీ మార్గం అహింస మార్గం, శాకాహారమే ఆరోగ్యం, జీవహింస మహాపాపం అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని నిర్వహించారు. అనంతరం ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాగర్ సతీష్, పరుచూరు గాంధీ పాల్గొన్నారు. మనసు పూర్తిగా లయమైపోతున్నాయి. మన తోటి ప్రాణుల్ని జీవించు, మన బిడ్డల లాంటి మూగ జీవాలను జీవించు, మన బిడ్డల లాంటి మూగ జీవాలను జీవించు, మన కుటుంబ సభ్యులైన మూగ జీవాలను. తూర్పుగోదావరి జిల్లా కడియ మండలం వేమగిరి గ్రామంలో అమావాస్య ధ్యానం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. వేమగిరి పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా నిడదవోలు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసరావు పాల్గొని ధ్యానులకు మౌనం విశిష్టత, లాభాలను గురించి వివరించి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. నేను గుణాతీతుడిని, నేను కాలాతీతుడిని అని తెలుసుకుంటాను. ధ్యానం ఎందుకు చేయాలి? అతీతమైన వాళ్ళము, అతీంద్రియ శక్తి మనకుంది,
ఈ జ్యోతిని వెలిగించుకోవాలి. ఇక్కడ పినియన్ గ్లాండ్ ఉంటుంది, దీపం బయట పెట్టారు, దానివల్ల మీకు లోపల వెలుగు రాదు. ఎక్కడ దీపం పెట్టాలి? జీవన జ్యోతి లోపల వెలిగించుకోవాలి, జ్యోతిని లోపల వెలిగించాలి. అప్పుడు ఏమవుతుంది? చీకటి పోతుంది. ఏదైతే ఎన్లైట్మెంట్ అప్పు దీపో భవ, ఈ దీపాన్ని మీరే వెలిగించుకోవాలి. ఎవడైనా వెలిగిస్తారా? సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాలరెడ్డి పాల్గొని ధ్యానం విశిష్టతలు, ధ్యానం చేయు పద్ధతి గురించి ధ్యానులకు చక్కగా వివరించారు. భగవద్గీతలోని శ్లోకాల అర్థాలను తెలియజేసి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఉపవిశ్వాసనే యోగమాత్మ విశుద్ధయే అంటాడు. చిత్తేంద్రియ వ్యాపారములన్నింటినీ వశమనందించుకొని ఏకాగ్రమైన మనస్సుతో అంతఃకరణ శుద్ధిపై ధ్యాన యోగ సాధన చేయవలను. వన్ పాయింట్ ఆయనకు వచ్చి ఆల్ ఓవర్కి వచ్చి ధ్యానానికి వచ్చినాడంటే వన్ పాయింట్ ఆత్మజ్ఞానం పొందడానికే ఉండదు, భౌతికమైన సంపదల కోసం కాదు, భౌతికమైన భోగాల కోసం కాదు. ఈ భోగకాంక్ష లేనంత వరకు, ఒకవేళ ఆ భోగకాంక్షతో నువ్వు ఎన్ని సత్కర్మలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, అవి స్వర్గ ఫలాలు ఇస్తాయే కానీ మోక్షాన్ని ఇవ్వలేవు. విజయవాడలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 108 రోజుల పాటు అహింస మహాకరుణ మహాయజ్ఞం మహాశాఖాహార ర్యాలీ అద్భుతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 39వ రోజు విజయవాడలోని గులాబీతోట, సాయి ప్రసన్న వీధి, శ్రీ బాలాజీ ప్రాంతాల్లో అద్భుతంగా శాఖాహార ర్యాలీని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ సందర్భంగా శాఖాహార విశిష్టత, శాఖాహారం తినడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన లాభాల గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్స్. 108 రోజుల మహాకరుణ సద్భావన శాఖాహార ర్యాలీకి, అందులో భాగంగా ఈ రోజు ఈ ప్రాంతానికి విచ్చేసిన 39వ రోజు శాఖాహార ర్యాలీకి తిందాం తిందాం, శాఖాహారమే తిందాం, మానవుల ఆహారం శాఖాహారం, మన మంచి ఆహారం శాఖాహారం, ప్రకృతి మానవుడికి నిర్దేశించిన ఆహారం శాఖాహారం, మన జీర్ణ వ్యవస్థకు సరిపడే ఆహారం శాఖాహారం, మన జీర్ణ వ్యవస్థకు సరిపడే ఆహారం శాఖాహారం, త్వరితగతిన శక్తినిచ్చే ఆహారం శాఖాహారం, మన జీర్ణ వ్యవస్థకు త్వరితగతిన శక్తినిచ్చే ఆహారం. కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ బాలయోగేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో వన్ డే క్లాస్ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్స్ అలాది సత్యరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జ్ఞానదాత విజయలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు రాధ, సుబ్బలక్ష్మి, దుర్గా, వెంకటలక్ష్మి, నాగమణి, తాతాజీ, వినాయకరావు, మోహన్ రావు, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా వేంపల్లి గ్రామంలో మన ఊరు మన బాధ్యత మన పల్లె మన కర్తవ్యం కార్యక్రమంలో భాగంగా ధ్యాన సాధన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 22వ రోజు వేంపల్లి ధ్యాన బంధువులు ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు. వారికి పిరమిడ్ మాస్టర్లు ధ్యాన విశిష్టత ప్రయోజనాల గురించి అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. బ్రహ్మర్షి పత్రిజీ కృషితో ధ్యానం నేడు విశ్వవ్యాప్తం అవుతోంది. ప్రజల్లో ధ్యానం గురించి ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం అందరి జీవితాల్లోనూ ధ్యానం ఓ భాగంగా మారుతోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇప్పుడు అందరూ ధ్యానం బాట పడుతున్నారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేస్తున్నారు. ఇప్పుడు శుభకార్యాల్లో కూడా ధ్యానం విస్తరిస్తోంది. వధూవరులు కూడా ధ్యానం బాట పడుతున్నారు, ఎంతో శ్రద్ధగా ధ్యానం చేస్తున్నారు. ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారస్తులు, యువత, ఇలా అందరి జీవితాల్లోనూ ధ్యానం ఒక భాగంగా మారుతోంది. ప్రతి ఇల్లు మేలుకోవాలి, ప్రతి పల్లె మేలుకోవాలి, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలన్న బ్రహ్మర్షి పత్రిజీ కన్న కలలు నిజమవుతున్నాయి.
ప్రకాశం జిల్లా ఈతముక్కల్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి గుడి వద్ద సెప్టెంబర్ 5న ఆడిగోవుల వెంకటశేషమ్మ ఆత్మోత్సవ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. సెప్టెంబర్ 5న గురువారం రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో వైజాగ్ కు చెందిన కేవీరావు, హిమాలయ యోగి కట్టా కళాధర్ రెడ్డి, ప్రకాశం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు సిద్ధ సూర్యప్రకాష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు కె ఆనంద్ ప్రసాద్ తో సహా పలువురు ప్రముఖులు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆడిగోపుల హరిబాబు కుటుంబ సభ్యులు, ధ్యానమిత్రులు ఆత్మీయ ఆహ్వానాన్ని తెలియజేశారు. మొగుళ్లూరులోని వీరబ్రహ్మేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మొగుళ్లూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6న ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. సెప్టెంబర్ 6వ తేదీన నిర్వహించే ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా వాణి, పుష్పలతలు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. అనంతరం అన్నప్రసాదం వితరణ చేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని కాంతిధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సెప్టెంబర్ 8వ తేదీన భిన్నంగా ఆలోచించు కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. సెప్టెంబర్ 8న ఆదివారం రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పీడబ్ల్యూఎఫ్ గ్లోబల్ రచయిత, గ్లోబల్ స్పిరిచువల్ స్పీకర్ ప్రకృతి ఉమామహేష్ పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని పలికారు నిర్వాహకులు. గుంటూరు పట్టణంలోని పిరమిడ్ మాస్టర్ తూనుగుంట్ల నాగమల్లేశ్వరి నివాసం 4వ అంతస్తులో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8న ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణా శిబిరాన్ని నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. సెప్టెంబర్ 8న ఆదివారం రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్స్. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.